నీ అన్న నా జీవితంతో ఆడుకున్నాడురా, ఇప్పుడు నేను ఆడుకుంటానురా వాడి జీవితంతో. చూసి ఆనందించి వెళ్ళి చెప్పు. నాకు తెలియకుండా వీడియో తీసావు కదా, ఇప్పుడు నీకు తెలిసేలా వీడియో తీస్తాడు చూడు నీ మర్రిది కళ్ళతో. బుజ్జి, ఇది కవర్ చేసింది ఒక్కొక్కటి విప్పుతాను, నువ్వు కవర్ చేసుకో నీ వీడియో. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి వీడియో ఫిక్స్ చేసి వస్తా. వీడు మందు కొట్టి నా చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? 10 గంటలకు మరణ యోగం, అప్పుడే నీకు ముహూర్తం. అంతవరకు నిన్నేం టచ్ చెయ్యను. మరణ యోగం అంటే మరణం మీ అందరికి, యోగం నాకు. నువ్వే నా యోగం. ఇంతకాలం హ్యాండిక్యాప్డ్గా నటించి మమ్మల్ని మోసం చేసిందే కాకుండా కోటానుకోట్లు కొలగొట్టింది నువ్వు. అటువంటి నువ్వు వికలాంగులను కాపాడటానికి వచ్చావా? వాళ్ళని చంపడానికి వచ్చింది నువ్వేనని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, లోపల బాంబు ఉంది సార్, అది పేలుతుంది. పిల్లల ఏడుపులు కేకలు మీకు వినిపించట్లేదా సార్? వారు చెప్పేదంతా అబద్ధం సార్. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మా మేడం గారు కూడా వచ్చింది, అందుకే వాడిని బయటికి ఎంటేసి గేట్లు వేసేయమని మా మేడం గారు చెప్పారు సార్. నువ్వు చెప్పింది నిజమైతే పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు? పిల్లలంటే నువ్వు చాలా ఇష్టం ఉన్నట్టు నటించావు, వాళ్ళు అది నిజమని నమ్మేశారు. నిన్ను కొట్టి బయటికి పంపిస్తుంటే వాళ్ళు కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు. లేదు సార్, వాడు అబద్ధం అవుతున్నారు సార్, బాబు కరెక్ట్ గా 10 గంటలకు పేలుతుంది సార్. అరే, నువ్వే సెట్ చేసినట్టు కరెక్ట్ గా టైం చెప్తున్నావు సార్, చూసుకోండి సార్. సారా, లోపల బాంబు పేలుతుంది సార్, సార్ ప్లీజ్ సార్. టైం దగ్గర పడుతుంది. టోటల్ బ్లాస్ట్. మంచి పని చేసావు శివ, సమయానికి దేవుళ్ళ వచ్చి మా అందరిని పిల్లల్ని కాపాడా. Oh!
లేదు చెయ్యే పోయింది వేలే కదా నొప్పి లేదు.